అధికార పార్టీ అక్రమాలపై ప్రశ్నిస్తున్న తనను అణిచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఓవరాల్ లీజ్ వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తనకు నోటీసులు పంపడం ప్రజాస్వామ్యానికే విరుద్ధమన్నారు. వెంటనే ఈ నోటీసులు వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నోటీసులో పేర్కొన్న ఆరోపణలన్నీ అబద్ధాలని, అరవింద్ కుమార్ రాజకీయ నాయకుల్లా వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఐఆర్బీ సంస్థకు ఓవరాల్ టోల్ వసూల్ టెండర్ 30 ఏళ్లకు కట్టబెట్టేందుకు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి 25 మే అరవింద్ కుమార్ లీగల్ నోటీసులు ఇచ్చారు. అధికార పార్టీ అక్రమాలపై ప్రశ్నిస్తున్న తనను అణిచివేసేందుకు ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం అంటూ విమర్శించారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఓవరాల్ లీజ్ వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తనకు నోటీసులు పంపడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని చెప్పారు రేవంత్. వెంటనే ఈ నోటీసులు వెనక్కి తీసుకోవాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. నోటీసులో పేర్కొన్న ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని, అరవింద్ కుమార్ ఒక రాజకీయ నేతగా వ్యవహరిస్తున్నారంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఐఆర్బీ సంస్థకు ఓవరాల్ టోల్ వసూలు టెండర్ 30 ఏళ్లకు కట్టబెట్టేందుకు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించారంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డికి 25 మే అరవింద్ కుమార్ లీగల్ నోటీసులు ఇచ్చారు ఈ విషయానికి సంబంధించి.